టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎన్ని విజయాలు అందుకున్నాడో అంతకు మించి విమర్శలు ఎదుర్కొన్నాడు అందులో ఒకటి ఆప్తులైన వారికే టీంలో ఎక్కువగా అవకాశాలు ఇస్తాడనే ఆరోపణ కూడా ఒకటి సురేష్ రైనా కేదార్ జాదవ్ ఆర్పి సింగ్ వంటి ప్లేయర్లు పెద్దగా రాణించకపోయినా టీంలో చోటు దక్కించుకున్నాడనే దానికి ధోనియే కారణం టీమిండియా తరపున డెబ్బై మూడు డేలు తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన కేదార్ జాదవ్ రెండు వేల పంతొమ్మిది వన్ డే వరల్డ్ కప్ ఆడిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ అరంకేటం చేసిన కేదార్ జాదవ్ ఇరవై ఇరవైలో న్యూజిలాండ్ పై ఆఖరి అంతర్జాతీయ డే ఆడాడు రెండు వేల పదిలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ అరంకేటం చేసిన కేదార్ జాదవ్ ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో ఇరవై తొమ్మిది బంతుల్లో యాభై పరుగులు చేసి అదరగొట్టాడు ఆ తర్వాత సీజన్లో కొచ్చి టస్కర్స్ కేరళ తరపున ఆడిన కేదార్ జాదవ్ రెండు వేల పదకొండు సీజన్ ఆరు మ్యాచ్ మాత్రమే మరోసారి ఢిల్లీకి వెళ్లిన కేదార్ పదిహేడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు రెండు వేల పద్దెనిమిదిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మారిన కేదార్ వరకు జట్టులోనే ఉన్నాడు విమర్శలు ఎదుర్కొంటాయి రెండు వేల పద్దెనిమిదవ వేలంలో కేదార్ జాదవ్ ని ఏడు కోట్ల ఎనభై లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ కుర్రాలను పక్కన పెట్టి వరుసగా విఫలమవుతున్న జాదవ్ ని సాగించడంపై ధోని తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది దీంతో రెండు వేల ఇరవై ఒకటి మినీ వేలంలో జాదవ్ చేసింది సిఎస్కే తొలి రౌండ్ లో అమ్ముడు పోని కేదార్ జాదవ్ ని బేస్ ప్రైజ్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆరు మ్యాచ్ల్లో కలిపి యాభై ఐదు పరుగులే చేసిన కేదార్ జాదవ్ రిటెన్షన్ దక్కించుకోలేకపోయాడు రెండు వేల ఇరవై రెండు మెగా వేలంలో కేదార్ జాదవ్ కూడా అమ్ముడుపోలేదు అయితే ముప్పై ఏడేళ్ల కేదార్ జాదవ్ కి ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు షార్ట్ లిస్టు లో చోటు దక్కకపోవడంతో అతని కెరీర్ దాదాపు ముగిసినట్టే కేదార్ జాదవ్ తో పాటు భారత టెస్ట్ ప్లేయర్ చదేశ్వర్ పుజారా కూడా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోలేకపోయాడు